స్టైల్ గా స్విమ్మింగ్ డ్రెస్ లో స్విమ్మింగ్ కు వెళుతున్న యువతికి షాక్ తగిలింది. వైన్ తాగుతూ ఓ గది నుంచి స్టైల్ గా బయటకొచ్చిన యువతి నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళుతుంది. ఈ క్రమంలో స్టెప్స్ దిగుతూ ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయింది. దీంతో ఆమె నడుము విరిగినంత పనైంది. ఇక చేసేదేం లేక కుయ్యో ముర్రో అంటూ పైకి లేచింది. ఓ బాలుడు కేవలం 30 సెకండ్లలో 35 లక్షలు దొంగలించాడు. ఏటీఎంలో క్యాష్ నింపేందుకు ఓ సంచిలో క్యాష్ మొత్తం రెడీ చేసి బ్యాంక్లోకి ఓ కౌంటర్ వద్ద పెట్టారు బ్యాంక్ సిబ్బంది. ఈ క్రమంలోనే బ్యాంక్లోకి వచ్చిన ఓ బాలుడు బ్యాగ్ని తీసేసుకుని ఉడాయించాడు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్లోని పాటియాలాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు డేంజర్ బైక్ స్టంట్ చేస్తూ అదుపు తప్పి కింద పడిపోయిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ యువకుడు రోడ్డు వెంట బైక్తో స్టంట్ చేస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు. అదృష్టం ఏంటంటే అతనికి హెల్మెట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ బైక్ మాత్రం ధ్వంసమైంది. ఇలాంటి స్టంట్లు చేస్తే కుదరదని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు తమదైన స్టైల్లో పంచ్ డైలాగులతో ట్వీట్ చేశారు. తెలుగు సినీ నిర్మాతలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్చలు కొనసాగుతున్నాయంటూ ట్వీట్ చేశారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. చర్చల్లో భాగంగా మా మెంబర్షిప్ ఉన్నవారికే ఎక్కువ శాతం అవకాశాలు ఇచ్చేలా చూడాలని కోరారు. కొత్త వారిని మా సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు విష్ణు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో నూడుగా వీడియో కాల్లో మాట్లాడినట్టు వీడియో బయటపడింది. ఆ వీడియో వైరల్ అయింది. దానిపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. అయితే ఆ వీడియో తనది కాదు అని చెప్తున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. తెలంగాణకు తలమానికం, దేశానికి ఆదర్శమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీ, హైఫై హంగులతో 600 కోట్ల రూపాయల వ్యయంతో సీసీసీని నిర్మించారు. ఒకేసారి 100,000 కెమెరాలు వీక్షించేలా బాహుబలి స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఊహించని విపత్తులు తలెత్తితే అన్ని శాఖల అధికారులు ఒకే చోట కోఆర్డినేట్ చేసుకుని చర్యలు తీసుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. జనగామ జిల్లా కొలనపాక, బచ్చన్నపేట మధ్యలో ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే రోడ్డుపై నుంచి ప్రవహిస్తోన్న వరదను దాటేందుకు ప్రయత్నించిన ఓ స్కూల్ టీచర్ స్కూటీతో పాటు వరదలో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు వరదలో ఓ చెట్టును పట్టుకుని ఆగిపోయింది ఆ మహిళ. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఆమెని కాపాడారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 19,893 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 20,419 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,36,478 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.94% ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ తన అద్భుత స్వింగ్తో బార్బడోస్ బ్యాటర్లకు చుక్కలు చూపించి జట్టుని సెమీస్కి చేర్చింది. బార్బడోస్ జట్టుపై జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు అర్థం కాని స్వింగ్స్తో తన ఖాతాలో 4 వికెట్లు వేసుకుంది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది బార్బడోస్ జట్టు.